కర్నూలు జిల్లా నంద్యాలలో హత్య చేయబడిన న్యూస్ రిపోర్టర్ కేశవులకు ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాల ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ సభ్యులు ఘన నివాళులర్పించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులపై హత్యలు చేయటం, భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్యగా పెద్ద దొర్నాల ఎలక్ట్రానిక్ మీడియా పేర్కొంది. కర్నూలు జిల్లా నంద్యాల V5 న్యూస్ రిపోర్టర్ని అక్కడ కానిస్టేబుల్ అతి దారుణంగా చంపించాడు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని దొర్నాల మండల ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ తరఫున ఈరోజు మేము నిరసన తెలుపుతున్నాము. అదేవిధంగా ఆ జర్నలిస్ట్కి కూడా నివాళి అర్పిస్తున్నాము. ఈరోజు ఇటువంటి దాడులను మేము ఖండిస్తూ స్థానిక MRO ఆఫీసులో, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా మేము వినతి పత్రాలను అందజేశాము. ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులపైన దాడులు జరగడం చాలా బాధాకరం. జర్నలిస్టులు అనునిత్యం కూడా ప్రజల మధ్య ఉంటూ ఉంటారు, ఎన్నో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉంటారు, వాటి సమస్యల పరిష్కారానికి వాళ్ళు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. అటువంటి జర్నలిస్టుల పైన దాడులు జరగడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు నంద్యాలలో జరిగినటువంటి ఈ ఘటన ఎక్కడా కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఆ జర్నలిస్టును చంపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మండల దొర్నాల మండల ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ తరఫున మేము కోరుచున్నాము. అదేవిధంగా పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా సమస్యలను బయటికి తీసుకొచ్చేటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి జర్నలిస్టుల పైన మరి రాజకీయ నాయకులు కానీ ఇతర అధికారులు కానీ అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉన్నాము. మరి జర్నలిస్టులను వాళ్ళపైన జరుగుతున్నటువంటి దాడులను ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి జర్నలిస్టులపైన ఎటువంటి దాడులు జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరం తీసిన గొప్ప